వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్పర్సన్ రమదిత్తపు మాధవీరాజు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు తిప్పాపూర్లో 14వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం రోజున స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్తో కలిసి భూమి పూజ నిర్వహించారు. వేములవాడ పట్టణ విలీన గ్రామమైన తిప్పాపూర్ 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నీలం కళ్యాణి శేఖర్తో కలిసి 14వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రమతిత్తపు మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో వేములవాడ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని, వేములవాడ మున్సిపల్ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతుంది అని సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ అభివృద్ధి కోసం కేటాయించబడ్డ 20 కోట్ల నిధులను ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున కేటాయించి విలీన గ్రామాలతో సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి పరుస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సీజనల్ వ్యాధులు కబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించుకోవాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ శ్యామసుందరరావు, వైస్ చైర్మన్ మధుర్ రాజేందర్, 7వ వార్డు కౌన్సిలర్ జోగిరి శంకర్ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలోని విమ్మడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో 14 ఫైనాన్స్ నిధుల నుంచి వెళ్ళి సౌరల కాలనీలో డ్రైను శంకుస్థాపన భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన యూడిఫిస్ ఫండ్లో ఇంకా ఒక మన వార్డుకు ఒక 60 లక్షల పనులు మంజూరు చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. నాంపల్లి గ్రామం సౌరాల కాలనీలో 14 FC నిధులపై సిటీ డ్రైనేజ్ 5 లక్షలతో భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా విలీన గ్రామాలకు ఎక్కువ నిధులు కేటాయించిన మన కేటీ రామారావు గారికి, మా శాసనసభ్యులు శనివారం రమేష్ బాబు గారికి, మా తరఫున మా వార్డు ప్రజల తరఫున మరియు సౌరాల కాలనీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజు గారికి, వైస్ చైర్మన్ మాధు రాజేందర్ గారికి, కమిషనర్ శ్యామసుందర్ గారికి, కౌన్సిలర్ జోగిని శంకర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు, వార్డు ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాంపల్లి గ్రామంలోని వేములవాడ మున్సిపల్ పరిధిలో వినడమైనటువంటి నాంపల్లి గ్రామంలో నీలం కళ్యాణి శేఖర్ గారి వార్డులో, అంటే కొంతవరకు తిప్పాపురం, కొంతవరకు కళ్యాణి గారికి, మరి ఆ గ్రామంలో సౌరాల కాలనీలో 14 FC నుండి దాదాపు 5 లక్షల నిధులను కేటాయించుకొని సీసీ డ్రైన్స్ గాను ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి మున్సిపల్ విలీనమైన తర్వాతనే గౌరవ శాసనసభ్యులు చెన్నమనే రమేష్ బాబు గారు మరి పట్టణంతో పాటు విలీన గ్రామాలకు కూడా అభివృద్ధి చెందాలని, అప్పుడే దాదాపు విలీన గ్రామాలకు ప్రతి వార్డు కూడా 30 నుంచి 40 లక్షలు కేటాయించుకోవడం, తద్వారా మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి విలీన గ్రామాల కోసమే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ మరి ఈ విధంగా నిధులను కేటాయించుకొని రావడం జరుగుతూ ఉంది. మరి ఈ వార్డు సౌరాల కాలనీలోని మరి పోయిన సంవత్సరంలో మరి వరదలు రావడం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురై దాదాపు చాలా వరకు ఇబ్బంది కలిగిన సందర్భం. మరి ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్న గౌరవ కౌన్సిలర్ గారు మరి ఇక్కడ ఉన్న ప్రజల కోసం మరి సీసీ డ్రైన్స్ కోసం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా గతంలో కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా మరి వార్డు అంతా కూడా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. మరి వీరు వచ్చిన తర్వాతనే మరి వీటి కోసం ప్రత్యేకమైన గుర్తించి మరి ఈ రకంగా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల కోసం కూడా దాదాపు
కొన్ని పోల్స్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పోల్స్ కూడా లైట్స్ కూడా బిగించుకోవడం జరుగుతోంది. ఇక ప్రాంతం అంతా చీకటిమయ విధంగా ఉంది అని చెప్పేసి కౌన్సిలర్ గారు దృష్టి ఉంచుకొని కూడా పోల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి టీఎఫ్ఐడిసి ఫండ్స్ గౌరవ శాసనసభ్యులు రమేష్ గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో నిధులు సాంక్షించినటువంటి 20 కోట్లలో కూడా మరి 60 లక్షల వరకు కూడా మరి ఈ వార్డుల కోసం కూడా కేటాయించుకోవడం జరిగింది. మరి ఏ ఫండ్స్ వచ్చినా కూడా విలీన గ్రామం కోసం ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ మరి ఈ యొక్క డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు కూడా మనం కేటాయించుకుని జరుగుతూ ఉంది. మరి పట్టణంతో పాటు విలీన గ్రామంలో కూడా మరి పట్టణం ఏ విధంగా సుందరంగా తీర్చిదిద్దపోతూ ఉందో మరి ఇప్పుడు నాంపల్లి గ్రామం కాదు వెమ్లవాడ పట్టణం కూడా దీన్ని మనం చెప్పుకోవాలి. మరి పట్టణంతో పాటు విలీన గ్రామాలు చాలా వరకు అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఇంకా కూడా ఏ ఫండ్స్ వచ్చినా కూడా మరి ఈ గ్రామాల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి మేమందరూ కూడా పాలకవర్గ సహకారంతో మరి నిధులను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ప్రతి వారికి కూడా సహకరిస్తేనే అభివృద్ధి పరంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అభ్యుదయంగా మా పాలకవర్గం అంతా కృషి చేస్తుంది. మరి ఈ సందర్భంలో మీరు కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఇక్కడ నుండి వార్డు ప్రజలకి అధికారులకి ప్రతి ఒక్కరు కూడా పేరు కౌన్సిలర్స్కి